टीवी10 न्यूज आलेरु यादाद्रि भुवनगिरि जिल्ला कोलनपाकलो कांग्रेस पार्टी अभ्यर्थि बी लायलय्य गेलवालनि बोम्मरंगा प्रचारं चेसिन कांग्रेस श्रेणुलु यादाद्रि भुवनगिरि जिल्ला आलेरु मंडलं कोलनपाक कांग्रेस पार्टी ग्राम शाख आदरणलो श्री सोमेश्वर स्वामी वारी आलयंलो कांग्रेस पार्टी चेपट्टिन आरु ग्यारंटीलतो तेलंगाण प्रजल जीवितालु सस्यशामलं ఒకటి మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2500 ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం 500కే గ్యాస్ సిలిండర్ రైతు భరోసా ప్రతి ఏటా 15000 కౌలు రైతులకు 12000 వ్యాపార కూలీలకు వరి పంటకు 500 బోనస్ గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇళ్ళు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 500000 ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం చేయిత 4000 నెలవారీ పెన్షన్ 10000 రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా యువ వికాసం విద్యార్థులకు 500000 విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ కార్డుతో ప్రత్యేక పూజలు చేసి గ్రామంలోని ప్రతి గడప గడపకు 6 గ్యారెంటీల కార్డులు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత హామీలు గ్రామ శాఖ అధ్యక్షులు విజేందర్ రెడ్డి వర్తిస్తాయని తెలియజేశారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లా ఐలయ్య గారి బీర్లా ఫౌండేషన్ చేసిన సేవలను గుర్తించి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల ఎంపీపీ గంధమల్ల అశోక్, ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వరరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు గొట్టం విజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వల్లెపు పరశురాములు, ప్రధాన కార్యదర్శి చాడరాజు, వార్డు సభ్యులు ఆకుల కరుణారాజు, గాళ్లమఠం రాజశేఖర్, అమృతం బాలరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతురాజు, బలరాం, సొంటెం రాజు, దాసరి రాజు, నెలగొండ ఉప్పలయ్య, చెరుబోయిన జగతయ్య, రమేష్, కిషన్, ఒగ్గు మల్లేష్, యాటా ఉపేందర్, మంగళపల్లి శ్రీను, పార్వతి లింగమూర్తి, వల్లపు వెంకటేష్, గుండెల రవి, కర్రె సునీల్, గంధవల్ల కరుణాకర్, దాసరి కృష్ణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బండపల్లి మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గంధమల్ల నవీన్, యువజన నాయకులు బోర్స్ కళ్యాణ్, కాటం చింటు, గంధమల్ల అశోక్, బొజ్జరాజు, రాజు, ఓర్సు సాయి, పామిడల ఈశ్వర్, గంధమల్ల కృష్ణ, అబ్బసాని బాలరాజు, అమృతం సాయి, ఐలా సాయి, అంటగట్ల బాను తదితరులు పాల్గొన్నారు. పథకాన్ని కొలనుపాక గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయడానికి మా ఎంపీపీ గారు, మండల పార్టీ గౌరవ సభ్యులు అందరితో కలిసి కొలనుపాకలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ మా యొక్క నాయకుడు బీర్లా ఐలన్న గారు ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా ఐలన్న గురించి పనిచేస్తామని చెప్పేసి ఈ దైవస్థానంలో మేము ప్రమాణం చేయడం జరిగింది. గ్రామమైన కొలనుపాక గ్రామంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ సోమేశ్వర ఆలయం కోటప్ప లింగం దగ్గర ఐలన్న గారి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఆలయ నియోజకవర్గంలో ఐలన్న గెలిచేంత వరకు కూడా మేము ఈ ప్రచారం కొనసాగిస్తాం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 6 గ్యారంటీలు ఏ విధంగా అయితే ప్రజలోకి తీసుకువెళ్లాలో అదే విధంగా ఇక్కడ ఉన్న కొలనుపాక గ్రామస్తులు, గ్రామశాఖ అధ్యక్షులు, ఆలేరు మండల ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఆధ్వర్యంలో ఇంటింటికి 6 గ్యారంటీల కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఐలన్న గారు ఒక ఎమ్మెల్యే కాకముందుకే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఇక్కడ ఇలా అధిష్టానం గుర్తించి మొదటి లిస్టులోనే ఐలన్న పేరు ప్రకటించడం జరిగింది. కాబట్టి
రెండు సార్లు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు గెలిపించినాం. ఈ ఒక్కసారి మాకు ఛాయిస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరికి ఐలన్న గారు గిఫ్ట్గా ఎమ్మెల్యేగా పంపించడం మాకు ఎంతో బరువును పెంచినట్టు అవుతుంది. కాబట్టి ఆ బరువును మాకు ఇస్తే ఆలేరు మండలాన్ని సశశాలం చేసి చూపిస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కొలనుపాక గ్రామంలోని కార్యకర్తలు అందరం కూడా ఇంటింటికి ప్రచారం ఇక్కడి నుంచి మొదలు కాబోతుంది. సోమేశ్వర స్వామి సాక్షిగా కూడా ఐలన్న గారికి మెజార్టీ ఇస్తామని కోరుతా ఉన్నాం. గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కోమరెడ్డి వెంకరెడ్డి గారు గుర్తించి మొదటగా మా ఐలన్న గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు వారికి స్వాగతం తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆలేరులోనే ఎమ్మెల్యే చేయలేని పనులు వీలైన గారు సేవలు పెట్టి ఫౌండేషన్ పెట్టి అన్ని విధాల ఆదుకొని జనాల్లో మమేకమైపోయింది. కాబట్టి అందరూ ఆదరిస్తున్నారు. ముందుగా గ్రామ శాఖ అధ్యక్షులకి మరియు ఎంపీపీ గారికి మరియు వార్డు సభ్యులు ముగ్గురికి మరియు యూత్ అధ్యక్షులకి ఎన్ఐ